దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ దేవుడగు యెహోవా నేను నీకు చెబుతున్నాను, భయపడకు. నీ కుడి చెయ్యిని నేను పట్టుకుని నేను నీకు తోడుగా ఉంటానని చెబుతున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. భయం వేదనను తీసుకువస్తుంది, మన ప్రార్థనను చెడగొడుతుంది, సంతోషాన్ని చెడగొడుతుంది, మన కుటుంబ ఆనందాన్ని చెడగొడుతుంది, పరిచర్యను చెడగొడుతుంది. భయపెట్టే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు భయపడకు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఒక కొత్త నెలలోని మొదటి రోజులోకి వచ్చి ఉన్నాము. ప్రతి నెలని దాటి వచ్చేటప్పుడు దేవుడు మనకి వాగ్దానము ఇచ్చి ధైర్యపరచి బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని విశ్వసించి దాన్ని ఉంచి ప్రార్థించువారు ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని పొందుటను నేను చూసి ఉన్నాను. అనేకులు నేరుగా కలిసినప్పుడు చెబుతున్నారు, ఉత్తరము ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఎవరెవరు దాన్ని విశ్వసించి వాగ్దానము నాకేనని దాన్ని సొంతము చేసుకుని దాన్ని ఉంచి దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నారో అలాగే జరుగుతుంది. ఎందుకంటే మన దేవుడు వాగ్దానాల దేవుడు, మాట మారని దేవుడు. అందువల్లే దేవుడు నాకు ఏం వాగ్దానము ఇచ్చారు అని అది తెలుసుకుని దాన్ని నమ్ముకుని దాన్ని పట్టుకుని జీవిస్తూ ఉన్నాం మనము. ఈ భయంకరమైన దుష్ట ప్రపంచంలో మనకొక పెద్ద ఆధారము కావాలి అంటే దేవుని యొక్క వాగ్దానమే. అందువల్ల ఈ రోజున యెహోవా మీకంటూ ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని మీతో పంచుకుని ప్రార్థించాలనుకుంటున్నాను. ఒకసారి వాగ్దానపు వార్తను చెప్పిన తర్వాత మరుసటి నెల కోసము నేను మళ్లీ ప్రార్థించడం మొదలు పెడతాను. దేవుడా, మాకు వచ్చే నెలకు ఏం వాగ్దానము ఉంచారు అని చెప్పి చాలా రోజులు ప్రార్థన తర్వాత ఆత్మైన వారు వివరంగా ఇచ్చే వాగ్దానపు వచనాన్ని ధ్యానించి ఆ వాగ్దానాలు ఏమిటి అని దేవుని వద్ద తెలుసుకొని దాన్ని మీతో పంచుకోవడం నాకొక కొత్త అనుభవం, పెద్ద సంతోషము. ఈరోజు ఈ నెలకంటూ దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానపు వచనము యెషయా 41:13. దేవుడు చెబుతున్నారు, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ దేవుడగు యెహోవా నేను నీకు చెబుతున్నాను, భయపడకు. నీ కుడి చెయ్యిని నేను పట్టుకుని నేను నీకు తోడుగా ఉంటానని చెబుతున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. ఈ వాగ్దానము కొరకు దేవునికి స్తోత్రములు. యెహోవా చెబుతున్నారు, ప్రతి మనిషిని చూసి నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎంత గొప్ప సంతోషము. దేవుడు మనకి తోడుగా ఉంటారు కదా. దేవుడు చెప్పే ఈ కార్యాలలో మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుడు చెబుతున్నారు భయపడకు, ఫియర్ నాట్. భయపెట్టే కార్యములు మన చుట్టూ జరుగుతూనే ఉండుట మనము చూస్తున్నాము. ఇది దేవుని యొక్క రాకకాలము, చివరి కాలము. మనము వినే కార్యాలన్నీ మనల్ని భయపెట్టే విధంగానే ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఏ దేశంలోనైనాను ప్రజల మధ్యలో ఒక భయపడే పరిస్థితి ఏర్పడుట మనము చూస్తున్నాము. ఒకవైపు చూడండి, భూకంపాలు, దానివల్ల ఏర్పడ్డ నష్టాలు, బాధలు. ఇంకోవైపు వరద వల్ల ఏర్పడ్డ నష్టాలు, బాధలు. గత నెలలో మాత్రము ఇటువంటి ఇబ్బందులు, సుడిగాలి వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు, ప్రకృతి బీభత్సం వల్ల, మట్టిపెళ్లాలు పడిపోయినందువల్ల ఇల్లు నాశనమైన సంఘటనలు, ఈ విధంగా ఎన్నో మనం వింటూ ఉన్నాము. అంతేకాకుండా మళ్లీ ఒక మహమ్మారి, కోవిడ్-19 కన్నా అతి భయంకరమైన మహమ్మారి రాబోతోంది అని దానికి సంబంధించిన అధికారి అమెరికా దేశంలో ఉన్న అతనే ప్రకటించడం, ఆ వార్త వ్యాపించడం జరుగుతుంది. ఈ విధంగా భయపెట్టే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో, మనం జీవించే దేశ స్థాయిలో, వ్యక్తిగతంగా మీ ఇంట్లో, మీ జీవితంలో, పనిచేసే చోట, చదువుకునే చోట, మీరు బిజినెస్ చేసే చోట, పరిచర్య చేసే చోట, భయపెట్టే పరిస్థితులు, భయపడే కార్యములు. ఇటువంటి వ్యాధి వస్తే ఏదో ఒకటి అవుతుందేమో, ఏం జరుగుతుందో అనే భయాన్ని తీసుకువస్తుంది. ఆ పరిస్థితుల్లో ఏర్పడే మార్పు, ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే భయాన్ని తీసుకువస్తుంది.
ఆ విధంగానే పనిచేసే చోట వచ్చే సమస్య, కుటుంబంలో ఏర్పడే కొన్ని సమస్యలు, భవిష్యత్ గురించి, దానిలోని పరిష్కారం గురించి ఏర్పడే భయము, ఈ విధంగా మనం ఎల్లప్పుడూ భయములో ఉండాలనే కార్యములే మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. కాని దేవుడు చెబుతున్నారు, భయపడకు, ఇది చివరి కాలము. భయపడే కార్యములే అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, భయపెట్టే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాని నువ్వు భయపడకు, అదే దేవుడు చెప్పేది. నా కుమార నువ్వు భయపడకు, నా కుమార్తె నువ్వు భయపడకు, అదే దేవుడు చెబుతున్నారు. భయపడే కార్యములు జరుగుతాయి, వాటిని దాటి మనం వెళ్ళాలి. చివరి కాలము ఈ విధంగానే ఉంటుంది, చెడు నిండి ఉంటుంది, అన్యాయాలు అక్రమాలు నిండినదిగానే ఉంటుంది. కాని వాటి మధ్యలో నువ్వు భయపడకు, అలా దేవుడు చెబుతున్నారు. భయం వేదనను తీసుకువస్తుంది, మన ప్రార్థనని చెడగొడుతుంది, సంతోషాన్ని చెడగొడుతుంది, మన కుటుంబ సంతోషాన్ని పాడు చేస్తుంది, పరిచర్యను పాడు చేస్తుంది, అన్నిటినీ పాడు చేస్తుంది. అందువల్లే భయాన్ని సాతాను తీసుకువచ్చి మనల్ని అణచాలని అనుకుంటున్నాడు. అందువల్లే దేవుడు మాటి మాటికి చెబుతారు, భయపడకు, భయపడకు, భయపడకు అని. ఆ విధంగానే మనల్ని ధైర్యపరుస్తున్నారు. భయపడే కార్యాలు వస్తాయి, ఈ నెలలోనూ వస్తాయి, వచ్చే నెలలోనూ వస్తాయి, జీవితాంతము వస్తాయి. కాని దేవుడు చెబుతున్నారు, నువ్వు భయపడకు, అది విషయము. ఇదే దేవుడు మనకు చెప్పే వాగ్దానము. ఆ ఒక్క మాటతో అద్భుతము జరిగిపోతుంది. ఈ మధ్యనే నేను మలేషియాకి పరిచర్యకు వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని కలిశాను. ఆయన బిజినెస్ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన క్రైస్తవులు కాని కుటుంబం వారు. చాలా భక్తి వైరాగ్యముతో ఉండి ఆయన దేవుని నమ్మకాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ విధంగా యేసుని చెబితే ఆయనకి కోపం వచ్చేస్తుంది, దారుణంగా తిట్టి అవమానపరిచి పంపుతారు. యేసుని కేవలంగా మాట్లాడి ఉన్నారు. కానీ ఒకసారి చూడండి, ఆయనకి భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక ప్రమాదం ఏర్పడింది, కారు ప్రమాదం ఏర్పడి వీపు మీద స్పైనల్ కార్డేమో సమస్యకు గురైంది. అక్కడే పెద్ద ఇబ్బంది, పడకలో ఉండిపోయారు. డాక్టర్స్ చెప్పేశారు ఇక ఆయన లేచి నడవడం చాలా కష్టము, జీవితాంతం పడకలోనే ఉండిపోవాలి. ఆ తర్వాత కొన్నాళ్లకి వీల్చైర్లో ఉండి ఆయన జీవించగలరు, వేరే మార్గం లేదు. ఎందుకంటే స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతినింది, ఇక లేచి నడవడానికి అవకాశము లేదు అని చెప్పేశారు. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. భవిష్యత్తు భయం ప్రశ్నార్థకంగా మారిపోయినది. ఎలా బ్రతుకుతాను, ఏ విధంగా పిల్లల్ని భార్యని కాపాడుకుంటాను, ఎలా నా కార్యములను చూసుకోగలను అన్న భయము. ఇక జీవితాంతం పడకే అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ వ్యాధి వల్ల ఏర్పడ్డ భయము, ఆయన మనసులో వేదన. అప్పుడు యేసు గురించి ఆయనకు చెప్పబడింది, కాని యేసుని నమ్మరు. యేసుని కేవలంగా మాట్లాడినవారు, వాళ్లకు తెలిసిన వాళ్లు చెప్పి చూశారు, వినలేదు. ఒకరోజు ఆసుపత్రిలో పడకలో జీవితాన్ని తలచి భవిష్యత్తును తలచి భయపడి బాధపడుతున్నప్పుడు యేసు ఆయన్ని కలిశారు. ఆసుపత్రిలోని పడక గదిలోకి వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, భయపడకు, నేను నీతో ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, యేసు ఆశ్చర్యమైన దేవుడు. ఒక ఆత్మను కలిసేటప్పుడు, బాధపడుతున్న మనుషులను కలిసేటప్పుడు నువ్వు నన్ను తిట్టావు కదా, అవమానపరిచావు కదా, అలా చెప్పరు. దేవుడు చెబుతున్నారు, భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పి వెళుతూనే ఉన్నారు. ఆయన చూశారట, ఒకరు భయపడవద్దు, నేను నీతో ఉన్నానని చెప్పానని చెప్పి టక్కున పలకరించి లేచారు. పడక నుంచి లేచి పరిగెత్తటం ప్రారంభించారు. వెనకాలే పరిగెడితే ఆయన ఆసుపత్రి గదిని వదిలి వరండాకు వెళ్లి ఆసుపత్రి గుమ్మం దగ్గరకు వచ్చేశారు. ఆ గుమ్మం దగ్గర కనపడిన ఆయన డిసప్పియర్, మాయమైపోయారు. ఆయన పరుగున వచ్చి చూశారు, నా దగ్గర మాట్లాడిన వారు ఇటే వచ్చారు అని. ఇక్కడే నిలబడ్డారు కదా అంటే నర్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు, మీరెలా లేచారు, అసలు మీరు లేవలేరు కదా, మీరు ఎలా లేచి నడుస్తున్నారు. డాక్టర్ని పిలుచుకుని వచ్చారు. వాళ్ళందరూ పరుగున వచ్చి చూశారు, మీరస్సలు నడవకూడదు, మీరు అనారోగ్యంతో ఉన్నారు. లేదు, నేను నడవగలను, నేను బానే ఉన్నాను కదా, ఎలా నడిచారు, మీరెలా నడవగలిగారు అని అడిగారు. ఒకరు వచ్చారు, నువ్వు భయపడకు, నీతోనే నేను ఉన్నాను అని చెప్పారు. అది యేసే నాకు వివరంగా తెలుస్తుంది, ఆయన గురించే నాకు చెప్పారు, ఆయన్నే నేను నమ్మను అని కూడా మాట్లాడాను, ఆయనే వచ్చి మాట్లాడారు, నాకే తెలీదు ఎలా లేచానని. ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు, ఆయన వెనకాల నేను వెళ్ళాను, లేచి నడిచాను. డాక్టర్ చెక్ చేసి చూస్తే కంప్లీట్లీ హీల్డ్, ఆయన స్పైనల్ కార్డ్ పూర్తిగా హీల్ అయిపోయింది.
వాళ్ళు నమ్మలేకపోయారు. అసలు ఏం జరిగింది ఈయనకి? ఆయన చెప్పారు, యేసు ఆయన వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, లెగు నీకు స్వస్థత దొరికింది, లేచి నడవమన్నారు. ఈరోజు పరిచర్య చేస్తున్నారు, ఒకవైపు బిజినెస్, ఇంకోవైపు బాగా పరిచర్య చేస్తున్నారు. ఆయన నన్ను కలిసినప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈరోజు అదే దేవుడు యేసే చెబుతున్నారు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉంటానంటే ఏంటి? ఐ విల్ హీల్ యూ, నీకు సహాయం చేస్తాను, నిన్ను గుణపరుస్తాను, నీ అవసరాలు తీరుస్తాను, నీకు మార్గాలు తెలుస్తాను, నువ్వు భయపడే కార్యములను మార్చి అమరుస్తాను. అందువల్ల నువ్వు భయపడకు అని చెప్పి ఈ నెల నుండి దేవుడు మిమ్మల్ని చూసి, ఈ నెలలో నువ్వు దేనికి భయపడుతున్నావో కుమారా కుమార్తె, దాన్ని మార్చి నీకు ఇస్తాను, మార్చి అమరుస్తానని దేవుడు చెబుతున్నారు, భయపడకు. రెండవది దేవుడు చెబుతున్నారు, ఎలా భయపడకుండా ఉండడము? నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు చెబుతున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటాను, తోడుగా ఉంటాను. కొందరు చెప్తారు కదా, మీరు వెళ్ళిరండి, నాకు భయంగా ఉంది, మీరు తోడుగా వస్తే నేను వెళతాను. చిన్నపిల్లలు అలాగే చెప్తారు, నాన్న మీరు తోడుగా రండి నేను వెళతాను అలా చెప్తారు, అమ్మ తోడుగా రండి అంటారు. చిన్నపిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు చూడండి, భయంగా ఉంది అని మారాము చేస్తారు. అమ్మ ఏమంటారు, నేను నీతో వస్తాను అని అమ్మ తోడుగా వెళితే బిడ్డ సంతోషంగా అమ్మ చేయి పట్టుకుని నడుస్తుంది. బిడ్డకేంటంటే, మా అమ్మ తోడుగా వస్తుంది, మా అమ్మ చేయి పట్టుకుంది, అదొక ధైర్యము. స్కూలు గుమ్మం ముందు వదిలేస్తే వెంటనే బయటికి వచ్చేస్తుంది, మీరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నారు, నాతోనే ఉండండి అని చెబుతుంది. అయితే కొంతమంది తల్లిదండ్రుల్ని చూడండి, కొంతకాలం స్కూల్లో క్లాస్ రూమ్లో ఆ పిల్లల పక్కనే కూర్చుని ఉంటారు. నేను చూశాను, కొద్ది రోజులు ఉండి తర్వాత ఆ బిడ్డకి ధైర్యం వచ్చాక అప్పుడు విడిగా పంపిస్తారు. ఆ బిడ్డ ఒంటరిగా ఉండడానికి భయపడుతుంది, తల్లి తోడుగా ఉంటే భయము లేదు. తోడుగా నాకు తల్లి ఉన్నారు. అదేవిధంగా మన జీవిత ప్రయాణములో భయపెట్టే కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రతిరోజు మన జీవితంలో జరుగుతున్నాయి. అప్పుడు మనం ఒంటరిగా ఉంటే సమస్య, మనతో ఒకరు ఉంటే తోడుగా, భయం ఉండదు, దిగులు ఉండదు. దేవుడు చెబుతున్నారు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు. ఈ ఒంటరితనం అనేది, లోన్లీనెస్ ఉంది చూడండి, అది చాలా భయంకరమైనది. ఒకసారి కొద్ది సంవత్సరాల క్రితం నన్నేమో ఒక టీవీలో ఒక రిపోర్టర్ నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇండియాలోనే మంచి పేరు గల వ్యక్తి అతను, ప్రఖ్యాతిగాంచిన నటుడు, ప్రపంచస్థాయి హోదా ఉన్నవాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో అతనంటే తెలుసు, ఎందుకంటే నేను జోర్డాన్, ఐగుప్తు అటువంటి దేశాలకు వెళితే ఇండియా అన్న వెంటనే ఆయన పేరుని చెప్తారట సంతోషంగా. ఆ విధంగా ప్రపంచమంతా ఆయనకి అభిమానులు, సినిమా రంగానికి చెందిన అభిమానులు ఉన్నారు. డబ్బు, బోల్డంత డబ్బుంది, భార్య పిల్లలు ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, డబ్బు పేరు ఉంది, ప్రముఖంగా మారారు, లక్షల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఆయన అనుభవాన్ని అన్నిటినీ ఆ విలేకరి అడుగుతూ ఉంటే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఈ విధంగా ఉన్నారు, మీ జీవితంలో ఏదైనా కొరత ఉందా అలా అడిగారు. ఆయన ఓపెన్గా చెప్పారు, నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన చెప్పారు, ఐ ఫీల్ లోన్లీనెస్, నేను ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాను, అది నన్ను వేదన పరుస్తుందని చెప్పారు. ప్రశ్నించిన విలేకరికి ఆశ్చర్యం, చూస్తూ ఉన్న నాకు ఆశ్చర్యము. మంచి భార్య ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, డబ్బుంది, పేరు ప్రఖ్యాతి ఉంది, ప్రముఖులు చాలామంది పరిచయం ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలా ఆయన లోన్లీగా ఉన్నానని చెప్తున్నారు? ఆయన చెప్పారు, ఐ ఫీల్ లోన్లీనెస్, నేను ఒంటరితనంతో కష్టపడుతున్నాను అని చెప్పారు. రిపోర్టర్కి ఆశ్చర్యము. ఆయన అడిగారు, మీ భార్య పిల్లలు ఉన్నారు కదా? ఆయన చెప్పారు, నా భార్యకే తెలుసు నేను ఒంటరితనముతో కష్టపడుతున్నాను అని. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, భార్య, పిల్లలు, పేరు, ప్రతిష్ట, డబ్బు అన్నీ ఉన్నాయి, సమాజంలో పెద్ద అంతస్తు ఉంది, ఎలా లోన్లీనెస్? దీన్నే మీరు గమనించాలి. మీకు భార్య ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు, ఫ్రెండ్స్ ఉండవచ్చు, బంధువులు ఎవరు ఉన్ననూ సరే, ఒకరు మీతో లేకపోతే లోన్లీనెస్ వస్తుంది. మీ లోపల మీలో ఒకరు నివాసము ఉండాలి, అప్పుడే ఈ ఒంటరితనము తొలగిపోతుంది. అలా మీలోకి వచ్చి నివాసముండే దేవుడు ఒకరు ఉన్నారు, ఆయనే యేసు. ఎక్కడ ఉంటారు యేసు అంటే, ఆదివారం చర్చికి వెళితే అక్కడ ఉంటారు. ఒక కొవ్వొత్తి వెలిగించి, సిలువని చూసి ప్రార్థన చేసి కానుక వేసి వచ్చేశాము, భక్తితో ఉన్నాము, అది కాదు క్రైస్తవ జీవితము. అలా కాదు,
మనసులో నివాసముండాలి. యేసు ఏం చెబుతున్నారు? గుమ్మమునందు నేను తలుపు తడుతున్నాను, నువ్వు తలుపు తెరిస్తే నీలోనికి, నీ జీవితంలోనికి వస్తాను, నీ మనసులోకి వస్తాను, నీలో నివాసముంటాను. అలా దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను విడిచిపెట్టను, నీ నుండి దూరమవ్వను. అలా అంటే అర్థమేంటి? ఆదివారం వెళ్ళి చర్చిలో దేవుని మొక్కడము కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం అన్ని రోజులు నువ్వు పనికి వెళితే, చదువుకోవడానికి వెళితే, షాపింగ్కి వెళితే ఎప్పుడు తోడుగా ఉంటాను, 24 గంటలు. ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను, నీలో నేను నివాసముంటున్నాను. ఇదే యేసుక్రీస్తు ఇచ్చే మిక్కిలి పెద్ద ఆశీర్వాదము. అదే దేవుడు చెబుతున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటాను, నీకు తోడుగా నీతోనే నేనుంటాను. నన్ను నిన్ను విడగొట్టలేరు. భార్య పిల్లలు ఎవరున్నను వాళ్ళని విడగొట్టవచ్చు? పనికి వెళితే భార్యను తీసుకువెళ్లలేం కదా, పిల్లల్ని తీసుకువెళ్లలేం కదా, ఇంట్లోనే ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. కాని 24 గంటలు మిమ్మల్ని వదిలి విడదీయలేని మీతో కలిసి ఉండేవారు ఒకరు ఉంటే ఆయన యేసుక్రీస్తు. లేఖన పుస్తకంలో కొలసీయులకు 1:27 చూడండి, దాని చివరి భాగాన్ని చదువుతాను. మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు, మీలో ఉండుట అతి గొప్ప రహస్యము. క్రీస్తు అగు యేసుక్రీస్తు ఎందుకు ఆయన మరణించి జీవంతో లేచారు? మీతో ఉండడానికి, మీతో నివాసం ఉండడానికి, నీతోనే ఉండడానికి, మీ లోపల ఆయన ఉండి నివసించడానికి. క్రీస్తు అయిన వారు మహిమ యొక్క నమ్మకముగా మీలో ఉండడమే ఒక గొప్ప రహస్యము. మీ లోపల యేసు ఎక్కడ ఉన్నారని అడిగితే లోపల ఉన్నారు. అంత పెద్ద దేవుడు ఈ చిన్న మనిషిలోనికి వచ్చి ఈ మనసులో నివాసముంటున్నారే, ఇదేనండి గొప్ప రహస్యమని లేఖనము చెబుతోంది. ఈ అనుభవాన్ని యేసు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నీలోనికి వచ్చి నీతో నివాసముంటాను, బస చేస్తాను, మాట్లాడతాను అని ఒక్కరూ చెప్పలేరు, యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన చెబుతున్నారు, నీకు తోడుగా ఉంటాను అని. ఆయన మనలోకి వచ్చి నివాసముండడము తెలుస్తుంది, మనలో మాట్లాడడము. అలాంటప్పుడు మనలో ఒంటరితనం అనేది రాదు. అలా వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మైన వారి ద్వారా మన ఆత్మలో మాట్లాడి మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటారు. ఒకసారి నేనేమో అమెరికా దేశానికి పరిచర్యకి వెళ్లాను, ఎన్నో సంవత్సరాల క్రితము. సాధారణంగా మీరు చూశారంటే ఈ మధ్యకాలంలో నేను ఒంటరిగా పరిచర్యకు వెళ్ళట్లేదు. ఒకటి, నా భార్య నాతో వస్తారు, లేదన్నా నా టీం, నా పరిచర్యలో ఉన్నవారు నాతో వస్తారు. కొన్ని చోట్లకి 4-5 అలా లేకపోయినా ఒక్కరైనా నాతో వస్తారు. ఎక్కడ కూడా నేను ఒంటరిగా పరిచర్యకు వెళ్లటం లేదు. ఏ దేశానికి వెళ్ళినా సరే నాతో ఒకళ్ళు ఉంటారు. ఆ దేశంలో ఉండే కొందరు కూడా నాతోనే ఉంటారు. ఆ విధంగానే పరిచర్య చేయడం నాకు అలవాటు. ఆ రోజుల్లో నేను ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి, అందువల్ల ఒంటరిగానే నేను వెళ్ళాను. అందరూ కొత్తవారు, నాకు తెలియని వాళ్ళు అందరూ కొత్తవాళ్ళు. అక్కడ ఉండి నేను పరిచర్య చేసి ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి అక్కడ మీటింగ్ పెట్టారని ప్రయాణము చేసి వెళ్లేవాడిని. కారులో వెళుతూ ఉండగా సడన్గా ఒక ఒంటరితనం అనేది నాలోనికి వచ్చేసింది. లోన్లీనెస్, ఎవరూ లేరు అనే విధంగా ఇంటి నుండి దూరంగా ఉన్నాను. నన్ను ప్రేమించేవారు, నాకు తోడుగా ఉండేవారు నాకు దూరంగా ఉన్నారు. ఇంత దూరంగా ఉన్నాను అని ఒంటరితనము నాకే అనిపించింది. అంటే మనసులో ఒక కలత, మనసులో నీరసము. అందువల్ల నాకేమో పరిచర్యను కూడా క్యాన్సిల్ చేసుకుని ఊరికి వెళ్ళిపోదాము, అటువంటి ఒక ఆలోచన నాలోకి రావడం ప్రారంభించింది. నేను ఒంటరిగా ఉన్నాను అని ఒక ఆలోచన. నాతో మనుషులు ఉన్నారు, వాళ్లే నన్ను కారులో తీసుకువెళుతున్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారు. అలా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అయినను నా లోపల ఒక ఒంటరితనము. అందువల్ల తిరిగి వెళ్ళిపోదాము, పరిచర్యను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదాము, అటువంటి ఆలోచన. అలా నేను నీరసంతో ఉన్నప్పుడు సడన్గా యెహోవా ప్రసన్నత దిగడం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మైన వారు నాలో దిగడం ప్రారంభించారు. నాకు బాగా తెలుస్తోంది, సడన్గా దేవుని ప్రసన్నత దిగిన వెంటనే, నన్ను ఆత్మైన వారు నింపిన వెంటనే నేను ఆత్మలో నిండి నా హృదయం నుండి కొత్త భాష వెళ్లడైంది. అలా నేను స్తుతించను స్తుతించను నా కంటి నుండి కన్నీరు రావడం ప్రారంభమైంది. నాకు వివరంగా తెలిసింది నాతో దేవుడు మాట్లాడుతున్నారు అని. నా మనసులో నుండి దేవుడు వివరంగా మాట్లాడారు, సన్ యువర్ నాట్ అలోన్, ఐఆమ్ విత్ యు. కుమారా నువ్వు ఒంటరిగా కాదు, నేనున్నాను నీతోనే, నీలో ఉన్నాను, నీతోనే ఉన్నాను. ఒంటరిగా ఉన్నానని అనుకోవద్దు, నేను తోడుగా ఉన్నాను. ఆ మాట నన్ను ఓదార్చి, అలా ధైర్యపరచి ఆ ఒంటరితనాన్ని మార్చింది, ఆ కలతను మార్చింది.
నా హృదయం సంతోషముతో పొంగి అలా స్తుతించడం ప్రారంభించాను. అప్పుడు దేవుడితో మాట్లాడాను, మీరు నాతో ఉన్నారు అంటే ఈరోజు మీటింగ్లో మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. అప్పుడు దేవుడు చెప్పారు, ఈరోజు మీటింగ్లో నేను ఈ అద్భుతాలను చేస్తాను, నీతో నీ లోపల నేను ఉన్నానని నువ్వు తెలుసుకునేలా చేస్తాను. అలా నన్ను ధైర్యపరిచారు. అంతే, ఆ తర్వాత నా ప్రయాణమంతా స్తుతిస్తూనే ఉన్నాను. సంతోషము, ఆ ఒంటరితనం, కలత, నీరసము అన్నీ పారిపోయాయి. ఒక పెద్ద సంతోషం ఏర్పడింది. చూశారంటే ఆ మీటింగ్లో అదే విధంగా మేము అవ్వాళ్లే వెళ్లి చేరాము. జనమంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. దేవుడు బలమైన కార్యములను చేశారు. నాతో పాటు నాలోనే ఆయన ఉన్నారు అనేది తెలియజేశారు. అదే దేవుడే మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, యువర్ నాట్ అలోన్, ఐఎమ్ విత్ యు ఆల్వేస్. మై డాటర్, యువర్ నాట్ అలోన్. నా కుమార్తె, నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. నేను నీతో నీలోనే నివాసమున్నాను, నీలోనే నేను ఉన్నాను. యువర్ నాట్ అలోన్, ఐఆమ్ విత్ యూ టు హెల్ప్ యూ. నీతోనే ఉన్నాను నీకు సహాయము చేయుట కొరకు. ఏం సహాయం కావాలి నీకు? చదువులో, పనిలో, బిజినెస్లో ఏం సహాయం కావాలి? వాట్ హెల్ప్ యూ నీడ్? నేనున్నాను నీకు సహాయం చేయడానికి. దేవుడు అడుగుతున్నారు, నా కుమారా, నేనున్నాను, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నానని దేవుడు చెబుతున్నారు. అందరూ ఉన్నను ఒక ఒంటరితనము కష్టపడుతున్నారు కదూ, కాని యేసుతో ఉంటే ఎవరూ లేకపోయినను సరే మీకు ఒంటరితనం అనేది రాదు. నాతో యేసు ఉన్నారు, పెద్ద దేవుడు నాతో వచ్చి నివాసముంటున్నారు అనే ఒక ఆనందము ఉంటుంది. అదే దేవుడు చెబుతున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నీలో నివాసముంటాను. ఆయన స్వీకరించారా? ఆయనకు మనసులో చోటిచ్చారా? నేను చోటిచ్చాను. 1972 దేవుడు నా పాపాన్ని తెలియజేసినప్పుడు, నా పాపాన్ని క్షమించండి, నా మనసులోకి వచ్చి నివాసముండండి అని ఒక రాత్రంతా నేను ఏడ్చి ప్రార్థన చేశాను. ఆయన నాలోకి వచ్చింది, నివాసమున్న అనుభవాన్ని నేను పొందాను. యేసు మీలో ఉన్నారా ఆలోచించి చూడండి. మీలో నివాసముంటున్నారా? పాపం నుండి మారు మనసు పొంది యేసుని స్వీకరించారా? మీ మనసులో దేవుడిగా, తండ్రిగా, రక్షకుడిగా అప్పుడు ఆయనతో ఉన్నారని తెలుసుకుంటారు. అయితే దేవుడు చెబుతున్నారు, ముందు నువ్వు భయపడకు. రెండవది చెబుతున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు అని దేవుడు చెబుతున్నారు. మూడవదిగా దేవుడు చెబుతున్నారు, నీ కుడి చెయ్యిని పట్టుకుని. దేవుడే విధంగా మనల్ని చూసి చెబుతున్నారు, నీ కుడి చెయ్యిని పట్టుకొని నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉన్నానని చెబుతున్నారు. దాని అర్థమేంటి? ఒకరు నా కుడి చెయ్యిని పట్టుకోవాలంటే నా పక్కనే నిలబడాలి. దూరంగా నిలబడి ఉండి నేను నీ కుడి చెయ్యిని పట్టుకున్నాను అని చెప్పలేరు. కుడి చెయ్యిని పట్టుకుంటానంటే అర్థమేంటి? ఆయన నా పక్కనే నిలబడి ఉన్నారు, ఆయన నన్ను రాసుకుంటూ నిలబడి ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఆయనే మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారా, నా కుమార్తె, నేను దూరంగా కాదు, నీ పక్కనే నిలబడి ఉన్నాను. మీ చేతిని పట్టుకునేంత దగ్గరగా నేనిప్పుడు ఉన్నాను. నీ కుడి చెయ్యిని పట్టుకుని ఇప్పుడు నేను నీతో మాట్లాడుచున్నాను, అలా దేవుడు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఈ వాగ్దానపు వచనాన్ని నా జీవితంలో నేను మరువలేను. ఎందుకో తెలుసా? 1974 దేవుడు నన్ను పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించిన తర్వాత ఆయన పరిచర్యకంటూ నన్ను పిలిచారు. నేను చాలాసార్లు వద్దన్నాను. ఒకరోజున దేవుడు ప్రత్యక్షంగా వచ్చి కలిసి ముఖాముఖిగా నాతో మాట్లాడారు. అరగంట సేపు దేవుడు నాతో మాట్లాడారు. నేను ప్రశ్నిస్తుంటే ఆయన సమాధానం ఇస్తూనే ఉన్నారు ప్రతిదానికి. అప్పుడు నువ్వు పరిచర్యకు రావాలని పూర్తి సమయానికి పిలిచినప్పుడు అన్ని ప్రశ్నలకు దేవుడు సమాధానము ఇచ్చారు. చివరిలో నేను చెప్పాను, సరే దేవుడా, మీరు నన్ను ఇంతగా మీరు పిలుస్తున్నారు, నేను వస్తాను, మీ మాటను విని, కానీ ఒక కండిషన్. ఏంటని అడిగారు. నేను మీ చేయి పట్టుకుని నడవడం ప్రారంభిస్తే మిమ్మల్ని వదిలేస్తానేమో. నేను చాలా బలహీనమైన వాడిని, కొరతలు కలవాడిని. ఇటువంటి పాపాలు, బాధలు నిండిన ప్రపంచంలో నేను పరిచర్య చెయ్యాలి. ఈ లోకంలోని పాపాలు నన్ను కబళించవచ్చు, బాధలు మిమ్మల్ని వదిలి నన్ను విడదీయవచ్చు. అందువల్ల నేను మిమ్మల్ని వెంబడించి పరిచర్య చేస్తే చివరి వరకు నిలదొక్కుకోవాలి. అందుకు నా బలాన్ని నేను నమ్మట్లేదు. నేను మీ చేయి పట్టుకుని నడుచుకుంటూ వస్తే సగంలోనే వదిలేసి పారిపోవడం కూడా జరగొచ్చు. ఎందుకంటే అంత కొరతలు గలవాడిని, బలహీనుడని. నాకు ఒక మాట ఇవ్వండి, మీరు నా చెయ్యిని పట్టుకోవాలి. మీరు నా చెయ్యిని పట్టుకుంటే నేనే అనుకున్నా కూడా మిమ్మల్ని వదిలి నేను వెళ్లలేను. లోకంలోని ఆశలు, ఆడంబరాలు, లోకంలోని మాయలు నన్ను ఆకర్షించలేవు. దుష్ట మనుషుల క్రియలు, అపవాది క్రియలు మీ నుండి నన్ను దూరం చెయ్యలేవు.
ఏ బాధ ఇబ్బంది వచ్చినను నన్ను దూరం చేయలేవు, నా చేయి పట్టుకున్నారంటే మీరు చివరి వరకు నడిపిస్తారు, దానికి నాకు గ్యారంటీ ఇస్తే నేను వస్తాను అని చెప్పాను. దేవుడు నన్ను చూసి నవ్వుతూ చెప్పారు, కుమారా నువ్వు మంచి కార్యములు చెయ్యి అని అన్నారు. నేను నీకు మాట ఇస్తున్నాను, నీ కుడి చెయ్యిని పట్టుకుని నేను నిన్ను నడిపిస్తాను, చివరి వరకు నడిపిస్తాను. ఎవరూ నా చేతి నుండి నిన్ను తీసుకుని వెళ్ళలేరు. ఏ సాతాను యొక్క శక్తి, ప్రపంచపు మాయ నా నుండి నిన్ను దూరము చెయ్యలేవు. నేను నిన్ను చివరి వరకు నడిపిస్తాను, ఆయన చెప్పారు. అప్పుడు నా కుడి చెయ్యిని ఆయన చేతికి ఇచ్చాను. నా కుడి చెయ్యిని ఆయన పట్టుకున్నారు. నా కుడి చెయ్యి, ఈ కుడి చెయ్యిని చూసారా, అప్పుడు దేవుని ఎడమ చేయి పట్టుకుంది కదా. అప్పుడు ఈ కుడి చెయ్యిని పట్టుకుని ఆయనలా నడుస్తూ వెళతారు, మాట్లాడుతూ వెళతారు. ఇదే నా అనుభవము. ఈరోజుకి 45 సంవత్సరాలు అవుతున్నాయి. యెహోవా నన్ను పిలిచి ఆయన చేతికి నన్ను అప్పగించి పరిచర్య మార్గంలో 45 సంవత్సరాలు. ఎన్ని పోరాటాలు, నిందలు, ఇబ్బందులు, నీరసాలు, బలహీనతలు, కొరతలు అన్నీ తొలగిపోయాయి. నా ఆత్మపరమైన జీవితంలో కొన్ని నీరసాలు, కొన్ని అపజయాలు ఆ విధంగా అన్నీ నా జీవితంలో వచ్చాయి. మీకు వచ్చిన వాటి కన్నా ఎన్నో రెట్ల పోరాటాలు, నీరసము అన్నీ వచ్చాయి. ఈరోజు నిలబడ్డానికి ఒకే ఒక కారణము, నా భక్తో, నా బలమో, నా పరిశుద్ధతనో, లేక నా శక్తో కాదు, ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము. వాగ్దానమిచ్చిన వారు ఆయన నిజాయితీ గలవారు. నా కుడి చెయ్యిని ఆయన పట్టుకున్నందు వల్లే నన్ను ఇంతవరకు లాక్కుని నడిపిస్తూ వచ్చారు, చివరి వరకు నడిపిస్తారని నాకు తెలుసు. ఆ రోజున నేను మాట్లాడేటప్పుడు యెషయా 41:8-16 నీకు వాగ్దానంగా ఇస్తున్నాను, ఆ విధంగా చెప్పే ఒక ఒప్పందము వేసుకుని నన్ను పరిచర్యలోకి కలుపుకున్నారు. ఇది యెహోవా నాతో చేసిన ఒక ఒప్పందము, ఒప్పందపు వాగ్దానము. నేనేంటి దేవుడికి అప్పగించాను? అయితే ఆయన నాకు వాగ్దానమిచ్చారు. నేను మాటిమాటికి ఈ వాగ్దానపు వచనాన్ని చదివి ప్రార్థిస్తుంటాను. ఆత్మైన వారే గుర్తు చేస్తారు నేను నీరసించిపోయినప్పుడు, కలత చెందినప్పుడు నేను నీకు ఏం మాట ఇచ్చాను అని. అయితే ఈ వాగ్దానమే నన్ను బలపరిచి, ధైర్యపరిచి నిలబెడుతూ ఉంది. మీరు ఈ మధ్యనే చూశారంటే తిడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, అవునా? అవన్నీ కదలనీయకుండా చేయడానికి కారణమేంటో తెలుసా? ఆ రోజే చెప్పారు 74లో పరిచర్యకు పిలిచినప్పుడే. ఆ వచనాన్ని చూడండి, యెషయా 41:11-12 దేవుడు చెప్పారు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడిగా ఉన్న యెహోవా నేను నీ కుడిచేయి పట్టుకుని భయపడకు, తోడుగా ఉంటానని చెబుతున్నాను. ఇది దేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రారంభంలో ఇవన్నీ నాకు గుర్తులేవు, బాధలు, ఉపద్రవాలు అన్నీ వచ్చిన తర్వాతే నువ్వు నీరసించిపోవద్దు. ఆ రోజు నేను చెప్పాను కదా ఇవన్నీ వస్తాయి, వాటిని జాగ్రత్తగా చూస్తే 4 కార్యాలు. 1, కోపంతో ఉన్నవాళ్లు, నా మీద కోపంతో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఉంటారు, అది ఆయన అప్పుడే చెప్పారు. 2, కేసులు వేసేవారు, నీకు విరోధంగా కేసులు వేస్తారు, వాదాడే కేసుల్ని వేసేవారు కూడా ఉంటారు. 3, పోరాటం చేసేవాళ్లు నీకు విరోధంగా పోరాటము చేస్తారు, నిన్ను తప్పు పట్టాలని, నిన్ను కేవలపరచాలని పోరాడుతుంటారు. 4, యుద్ధం చేస్తారు, నీకు విరోధంగా యుద్ధమే చేస్తారు, నిన్ను నాశనం చెయ్యాలి, నిర్మూలం చెయ్యాలి, అనగొట్టాలి అని చెప్పి. ఇలా 4 రకాలైన ప్రజలు, 4 రకాలుగా పోరాటాలు నీకు ఉంటాయి. ఇది అయిపోదు, చచ్చే వరకు ఉంటుంది. నీ మీద చిరాకు పడేవారు, కేసులు వేసేవారు, పోరాడేవారు, యుద్ధాలు చేసేవారు ఉంటూనే ఉంటారు. ఒకప్పుడు పత్రికలో రాసి వారి చిరాకును వెల్లడించారు, ఇప్పుడు వీడియోలో మాట్లాడి చిరాకుని, కోపాన్ని వెల్లడించి పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అంతే వ్యత్యాసము. ఇవన్నీ యెహోవా చెప్పినందువల్ల వీటిని లెక్క చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. దేవుడు చెప్పారు నువ్వు ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండు. ఇవన్నీ నీకు ముందే చెప్పాను, ఈ విధంగానే ఉంటుంది పరిచర్య మార్గము అంటే. ఇటువంటి ప్రజలు వస్తారు, నీకు విరోధంగా చేస్తారు అని. నువ్వు చేస్తూనే ఉండు, నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పినందువల్ల దేని గురించి నాకు దిగుల్లేదు, భయపడుటలేదు. దేవుడు చెప్పారు
నువ్వు దాన్ని క్షమించి మర్చిపోయి వెళ్తూ ఉండు. అందువల్లే నేను అదంతా చూడడము లేదు, దృష్టి సారించడం లేదు. కొన్నిసార్లు చెప్తాను, దేవుడా వారిని క్షమించండి, వారిని ఆశీర్వదించండి. నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీరు చెప్పందేది నాకు రాలేదు. మీరు ఇంతకు ముందే 45 సంవత్సరాల క్రితమే చెప్పేశారు, అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. యెహోవాకి స్తోత్రములు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నాకు మీరు తోడుగా ఉన్నారు చాలు దేవుడా అని. ఇదే జీవితము మీ జీవితంలోనూ ఉంటుంది. మీరు పనిచేసే చోట మీ ఇంట్లోనే చిరాకు పడేవారు ఉంటారు. పనిచేసే చోట, బిజినెస్ చేసే చోట, పరిచర్య చేసే చోట మీ మీద చిరాకు పడేవారు ఉంటారు. మీపై కేసులు వేసేవారు ఉంటారు. మిమ్మల్ని నిందించేవారు ఉంటారు. మిమ్మల్ని పడగొట్టాలి అని అనుకునేవాళ్లు ఉంటారు. మీకు విరోధంగా చేతబడులు చేసేవాళ్లు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం తప్పించుకోలేము, ఎందుకంటే మనం జీవించే ప్రపంచం అటువంటి ప్రపంచము. కానీ ఒకటే ఒకటి, యేసు తోడుగా ఉంటారు. ఆయన తోడుగా ఉంటే ఇక ఏది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఏదో అరుస్తారు, మాట్లాడతారు, ఏదో చేస్తారు, అన్నీ ఉంటాయి. ఏది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు వెళుతూ ఉంటారు, ఆశీర్వాదంగా ఉంటూ ఉంటారు. దాన్ని దేవుడు చెబుతున్నారు, భయపడకు కుమార్తె, భయపడకు కుమారా, నేను నీ కుడి చెయ్యిని పట్టుకుని నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతున్నారు. అందువల్ల ఈ నెల మాత్రమే కాదు, జీవితాంతము యేసు మీకు తోడుగా ఉంటారు. మీ చేతిని ఆయనకు అప్పగించాలి. దానికి సిద్ధమా? మీ ఇష్టానికి మీరు వెళ్ళలేరు. దానికి సిద్ధమంటే మీ చేతిని ఆయన చేతికి ఇవ్వండి. మీరు ఇచ్చారంటే మీ కుడి చెయ్యిని ఆయన ఎడమ చేతితో పట్టుకుంటారు. ఆ తర్వాత ఆయనకి చిత్తమైన విధంగా, ఆయనకి ఇష్టమైన విధంగా మిమ్మల్ని నడిపిస్తారు. మీ పనిలో, కుటుంబంలో, బిజినెస్లో, పరిచర్యలో, ఎందులోనైనా సరే మీ ఇష్టానికి ఏది చెయ్యలేరు. ఆయన ఇష్టపడే మార్గంలో నడుస్తారు. దానికి అప్పగిస్తున్నారా? అయితే కుడి చేతిని ఎత్తి దేవునికి అప్పగించండి. ఆయన గాయపడిన హస్తాలతో మిమ్మల్ని తాకుతారు. ఈ వాగ్దానం నాకేనని విశ్వసించండి, స్తోత్రములు చెప్పండి, ప్రార్థన చేయండి. మనం ప్రార్థిద్దాం. అలా కనులు మూసి, కుమారా, కుమార్తె, నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పేవారు మీ పక్కనే నిలబడి ఉన్నారు. నీ కుడి చెయ్యిని పట్టుకుని నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతున్నారు. మీ యొక్క కుడి చేతిని ఆయన చేతికి ఇవ్వండి, యేసు చేతికి ఇవ్వండి. యేసు, నా మనసులోకి రండి, నాలో నివాసముండండి, నాలోనే నివాసముండండి. నా చేతిని మీరు పట్టుకుని నడిపించండి. ఇక నేను దేనికి భయపడకూడదు, కలత చెందకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళడానికి నన్ను నడిపించండి అని అప్పగించండి. తండ్రి, ఈ కుమారుడు, ఈ కుమార్తె, దేవుడా, మిమ్మల్ని స్వీకరించి తమ మనసులో, తమ జీవితంలో మీకు స్థానము ఇచ్చి తమ యొక్క చేతిని మీరు పట్టుకునే విధముగా తమ కుడి చేతిని మీ చేతికి అప్పగిస్తున్నారు. ఈరోజే వారి చేతిని పట్టుకొనెదరు గాక, వారి చేతిని పట్టుకొనుదురు గాక. మీరు మాట ఇచ్చిన విధంగా కుడి చెయ్యిని పట్టుకుని భయపడకు, నీకు తోడుగా ఉంటాను అని ఇప్పుడే చెప్పండి. ఆ స్వరాన్ని వాళ్లు వినాలి, ఆ శబ్దాన్ని వాళ్లు వినాలి. మీ చెయ్యి వారి చెయ్యిని పట్టుకోవడం వారికి తెలియాలి. ఈరోజు నుండి ఆ భయాలన్నీ మాయమయ్యి తొలగిపోవాలి. పరిస్థితులు యేసు నామమున మారాలి. కొరతలు, వేదనలు యేసు నామమున తొలగాలి. మీ చిత్తం ప్రకారం వారి చేతిని పట్టుకుని వారిని నడిపించెదరు గాక. దేవుడా, వారి చుట్టూ ఉన్న భయపెట్టే పరిస్థితులు యేసుక్రీస్తు నామమున తొలగిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను. వ్యాధులు, బలహీనతలు అన్నీ యేసు నామమున మాయమైపోవాలి. అద్భుత స్వస్థత శరీరంలో ఏర్పడాలి. వ్యాధి వల్ల వచ్చిన భయము తొలగి సంతోషంగా స్తుతించు విధంగా సకల వ్యాధులు, బలహీనతలు, కట్లు త్రెంచుకొని పోవాలి. దేవుడా, భయాన్ని ఏర్పరచు ఆత్మలు, కలతలను ఏర్పరచు ఆత్మలు, భవిష్యత్ గురించి భయాన్ని ఇచ్చే సాతాను యొక్క శక్తులను నేను గద్దిస్తున్నాను. దేవుడా, ధైర్యపరచండి, భయపడకండి అనే మాటని వాళ్లు వినాలి. వారి హృదయంలో ధ్యానించాలి. యెహోవా ధైర్యంగా నడిపించాలి. చదివే పిల్లలకు చదువులో జయాన్ని ఇచ్చి హెచ్చించి నడిపించండి. ఉద్యోగాలు వెతుకుతున్న పిల్లలకి మంచి ఉద్యోగాల్ని ఇచ్చి ఆశీర్వదించి హెచ్చించి గౌరవించండి. దేవుడా, ప్రమోషన్ కోసం ప్రార్థించు పిల్లలకి ఈ నెల నుండి అద్భుతాలు జరగాలి. అప్పుల సమస్యలో ఉన్న పిల్లలకి అప్పుల సమస్య నుంచి విడుదల ఇచ్చి ఒక పచ్చదనాన్ని ఇచ్చి ఆశీర్వదించి హెచ్చించండి. వ్యాపారం చేసే పిల్లల్ని వ్యాపారంలో ఆశీర్వదించి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీరు హెచ్చించెదరు గాక. దేవుడా, వారు చేసే ప్రతి వ్యాపారములోనూ వారి చేతి శ్రమలను ఆశీర్వదించండి. భూములలో మంచి ఫలితాన్ని చూసే విధంగా, వారి భూములు పచ్చగా గొప్ప కోతలను చూచే విధంగా ఆశీర్వదించి నడిపించండి. పరిచర్యలో మీ ఆశీర్వాదాన్ని మేలును చూసే విధంగా, వారు భయపడే పరిస్థితులను మార్చి పరిచర్యలో ఆశీర్వదించి వారిని హెచ్చించి గౌరవించెదరు గాక.
దేవుడా, నజరేయుడగు యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలి. ఈ రోజు పరిస్థితులు మారాలి, భయపెట్టే పరిస్థితులు మారాలి. నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. వాగ్దానపు ఆశీర్వాదము ఈ రోజు నుండి వారికి ఏర్పడాలి. ప్రతిరోజు మీ యొక్క వాగ్దానపు ఆశీర్వాదాన్ని అనుభవించాలి. యేసుక్రీస్తు నామమున అద్భుతాలు జరుగుతున్నందుకు స్తోత్రములు. భయాన్ని తీసుకువచ్చే ఆత్మ పారిపోతున్నందుకు స్తోత్రములు. పరిస్థితులు మారుతున్నందుకు స్తోత్రములు. యెహోవా అద్భుతము చేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతము చేశారు. ఈ వాగ్దానం మీ కొరకే. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని చెప్పి, దేవుడా నువ్వు భయపడకు, నేను తోడుగా ఉంటానని చెప్పి ఉన్నారు. నా కుడి చెయ్యిని మీరు పట్టుకున్నారు, అందుకు స్తోత్రములు. మీరు నడిపించండి అని రోజు స్తుతిస్తూ ఉండండి. ఈరోజు నుండి కార్యాలు మారుతాయి. మీరు దేన్ని గురించి భయపడుతున్నారో ఆ పరిస్థితులు తలక్రిందులుగా మారుతాయి. అద్భుతము జరుగుటను చూస్తారు. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుకుడి జిల్లా, 6281211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.